ఐడియా వచ్చేసి ఏంటి అంటే ఒక సైకిల్కి మనం ఒక ఇండికేటర్ లైట్ అనేది తయారు చేసాము. మీరు వీడియో స్కిప్ చేస్తారని తెలుసు, కానీ ఒకసారి చెప్పేది వినండి. ఇది జస్ట్ ఒక సేఫ్టీ పర్పస్ కోసము. నేను జస్ట్ మీకు ఒక ఐడియా అన్నది ఇస్తాను, డిజైన్ అనేది మీరు మీకు నచ్చినట్టు కూడా మార్చుకోవచ్చు. నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్, ఇది ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో అలాంటి వాళ్ళకే షేర్ చేయండి. అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో విదౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్ట్. ఈ ప్రాజెక్ట్కి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఆర్జీబీ ఎల్ఈడి లైట్స్, ఒక 9 వోల్ట్ బ్యాటరీ విత్ దాని కనెక్టర్, ఇది మనకి పుష్ స్విచ్ అనొచ్చు లేదా డిపిడిటి స్విచ్ అంటారు, దీనికి 6 పిన్స్ ఉంటాయి, అండ్ కొన్ని వైర్స్. సో ఇవి ఏంటి అంటే ఇండికేటర్ లైట్స్. ఇవి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే బైక్ రిపేర్ షాప్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళ దగ్గర స్క్రాప్లో పడేస్తారు. ఇవి వైట్ కలర్ ఉన్నవి తీసుకోండి బెటర్, ఎందుకంటే రిఫ్లెక్షన్ అనేది బాగా వస్తుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు ఫ్రీగానే ఇస్తారు. సో ఇలాంటివి ఒక 2 తీసుకోండి, మోస్ట్లీ వైట్ కలర్ది, ఆ లోపలంతా తీసేయండి. గైస్, నేను ఇంత పెద్ద కంటెంట్ని కూడా చాలా సింప్లిఫై చేసి మీకు చూపిస్తున్నందుకు మీరు డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి నచ్చినట్టయితే వాళ్ళు కూడా డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోమన్నమాట. సో గైస్, ఇది మన ఆర్జీబీ ఎల్ఈడి, వీటిని మనం ప్యారలల్లో కనెక్ట్ చేయాలి. ప్యారలల్లో కనెక్ట్ చేయడం అంటే ప్లస్లన్నీ ఒకవైపు, మైనస్లన్నీ ఒకవైపు. ఈ ఆర్జీబీ ఎల్ఈడిస్ అనేది నేను ఆల్రెడీ దివాళీ డెకరేషన్ లైట్స్ అని ఒక వీడియో చేశాను, అది ఒకవేళ మీరు చూడటైతే పైన ఐకార్డ్స్ ఒకసారి చెక్ చేయండి. సో నేను ప్యారలల్ కనెక్ట్ చేసిన తర్వాత ఒకసారి టెస్ట్ చేస్తాను లైట్స్ అన్ని ప్రాపర్గా వెలుగుతాయో లేదో అని. ఇలాంటివి ఒక 2 సెట్స్ తయారు చేసుకోవాలి మనం. 2 సెట్స్ తయారు చేసుకుని వన్స్ సర్క్యూట్ పనిచేస్తుంది అనగానే మనం దానికి సోల్డరింగ్ చేసుకొని ఇంకా టైట్గా చేసుకోవాలి. ఎల్ఈడిస్ సోల్డరింగ్ చేసుకున్నాక దాన్ని సోల్డర్ చేయడానికి మనకి వైర్ కావాలి కాబట్టి మీరు కొంచెం పెద్ద వైరే తీసుకోండి మీ సైకిల్కి తగ్గట్టుగా. నేను ఇక్కడ చిన్న వైర్తో చూపిస్తున్నాను. సో దాన్ని తీసేసి మీరు సోల్డరింగ్ అనేది చేసుకోండి. గైస్, నేను ఒక వీడియో చేశాను బేసిక్ ఎలక్ట్రానిక్స్ సంబంధించింది, అందులో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గురించి అన్నీ చెప్పాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి పైన ఐకార్డ్స్లో వెళ్తాను. ఇది 6 పిన్ స్విచ్, ఇది లెఫ్ట్ సైడ్ అన్నీ పాజిటివ్, రైట్ సైడ్ అన్నీ నెగిటివ్లా కన్సిడర్ చేసుకోవాలి మనము. ఈ 6 పిన్స్ కనెక్షన్ గురించి నేను ఆల్రెడీ ఒక సర్క్యూట్ డయాగ్రామ్ కూడా గీశాను, అది క్లియర్గా ఉంటుంది. సో మధ్యలో పిన్కి నేను బ్యాటరీ పాజిటివ్, బ్యాటరీ నెగిటివ్ అనేది కనెక్ట్ చేశాను. పైన 2 పిన్స్, కింద 2 పిన్స్ ఉంటాయి కదా, వాటికి ఎల్ఈడిస్, 2 సెట్స్ ఆఫ్ ఎల్ఈడిస్ కనెక్ట్ చేశాం కదా, వాటి యొక్క పాజిటివ్ అండ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తాము. సో దాని ద్వారా స్విచ్ కనెక్షన్ అనేది అయిపోతుంది. నేను క్లియర్గా సర్క్యూట్ డయాగ్రామ్తో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వీడియో అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఇందాక మనం తయారు చేసుకున్న 2 సెట్స్ ఆఫ్ ఎల్ఈడిస్ ఉన్నాయి కదా, అవి తీసుకుని ఈ ఇండికేటర్ లైట్ లోపల పెట్టేసుకోండి. ఇండికేటర్ లైట్లో పెట్టినప్పుడు ఏ రకంగా లూజ్గా లేకుండా కొంచెం ఫిట్గా పెట్టుకునేలా చూడండి. అవి కుదిరితే కొంచెం టేప్ కూడా వేసి అతికించండి, లేక గ్లూ గన్తోటైనా. సో దాంతో మన ఇండికేటర్ లైట్ అనేది చాలా టైట్గా స్క్రూతో నేను బిగించేశాను. గైస్, మీరు మిగిలిన యూట్యూబ్ వీడియోస్ కూడా చూడండి, నా ఛానల్లో ఉన్నవి అంతా అసలు ఎక్కడ ఫేక్ కంటెంట్ ఉండదు, అంతా మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది నేను ఏం చేశానంటే ఇంత మనం చేసిన సర్క్యూట్ ఉంది కదా కనెక్షన్, మొత్తం నేను ఇలా పెట్టేశాను. సో ఈ సెకండ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ ఎల్ఈడిని, దీన్ని కూడా ఇంకొక ఇండికేటర్ లైట్ లోపల పెట్టేస్తాను. సో ఓవరాల్గా సర్క్యూట్ అనేది కంప్లీట్ అవుతుంది, తర్వాత మనం దీన్ని మన సైకిల్కి ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. గైస్, ఇది జస్ట్ ఒక సేఫ్టీ గ్యాడ్జెట్, ఎవరికైనా ఉపయోగపడచ్చు, ఎందుకంటే రాత్రిపూట వెళ్ళేటప్పుడు సైకిల్స్ అంతా కనిపించవు కూడా, రిఫ్లెక్టర్స్ ఉన్న ఇండికేటర్స్ ఉంటే కూడా బెటర్. సో నెక్స్ట్ మనం సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. సో గైస్, ఇది మన స్విచ్, 6 టెర్మినల్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ సైడ్ అంతా ప్లస్, రైట్ సైడ్ అంతా మైనస్ లాగా చూపించాను. సో మిడిల్లో ఉన్న 2 పిన్స్ ఉన్నాయి కదా పైన 6 పిన్స్లో. సో ఫస్ట్ 2 పిన్స్ ఏమో ఎల్ఈడి 1, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఎల్ఈడి పాజిటివ్ నెగిటివ్ పెట్టాలి. సెకండ్ పార్ట్దేమో ఎల్ఈడిది దానికి కనెక్ట్ చేయాలి. ఆ మిడిల్ వైర్ ఉన్నాయి కదా, మిడిల్ది లెఫ్ట్ రైట్, దాని నేను 9 వోల్ట్ బ్యాటరీ కనెక్ట్ చేశాను. మీకు బయట 3 పిన్ స్విచ్ కూడా దొరుకుతుంది, ఆ 3 పిన్ స్విచ్కి ఎలా కనెక్ట్ చేయాలనేది ఇక్కడ లెఫ్ట్లో ఇచ్చాను. మిడిల్ పిన్ని కామన్గా పెట్టుకోవాలి అంటే నెగిటివ్ లాగా, అండ్ పైనది కిందది పాజిటివ్ లాగా కనెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సైకిల్కి పెట్టాను. సో గైస్, నేను సైకిల్కి అనేది ఇన్స్టాల్ చేశాను, బ్యాటరీని, స్విచ్ని, ఇలా వైర్స్ని నేను ఆ రాడ్కి చుట్టేశాను, కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని తొక్కేలాగా. బ్యాక్ సైడ్ ఏమో మన ఇండికేటర్ సెట్ని నేను ఒక పీవీసీ పైప్ లోపల పెట్టాను, ఈజీ కూడా. మీరు కూడా చిన్న పీవీసీ పైప్ వుడ్ పీస్కైనా పెట్టచ్చు. సో ఓవరాల్గా నాకు అంటే నా సైకిల్కి ఇలా వచ్చింది. మీరు ఇంకా నీట్గా కూడా చేసుకోవచ్చు, నేను కొంచెం తొందరగా చేయడం వల్ల అంత క్లియర్గా లేదు వైర్ మేనేజ్మెంట్ అనేది. సో గైస్, నేను ఈ 6 పిన్ స్విచ్ని మనకి ఇండికేటర్ లాగా పనిచేయడానికి లెఫ్ట్ సైడ్కి పెట్టుకున్నాను. ఆ పిన్ స్విచ్ని లెఫ్ట్కి జరిపితే లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ అవుద్ది, రైట్కి జరిపాను అనుకోండి రైట్ ఇండికేటర్ ఆన్ అవుద్ది. మీరంతా నీట్గా మీరు చేసుకోవచ్చు ఫినిషింగ్, కొంచెం ఎక్కువ టైం అయినా తీసుకోండి. సో ఇప్పుడు నేను లెఫ్ట్ ఆన్ చేశాను, సో లెఫ్ట్ కలర్ ఎల్ఈడి అనేది వెలుగుతుంది. అలా రైట్కి జరిపాను అనుకోండి, రైట్కి వెలుగుతుంది. మెయిన్గా బెనిఫిట్ ఇది, కాస్ట్ ఎందుకు తగ్గుతుంది అంటే మనము ఫ్లాషింగ్ ఎల్ఈడీస్ వాడుతున్నాం కాబట్టి మనకు కాస్ట్ తక్కువ పడుతుంది. సో ఇప్పుడు నేను సైకిల్ కూడా తొక్కుతున్నాను. సో లెఫ్ట్ ఇండికేటర్ వేశాను, లెఫ్ట్ ఆన్ అయింది, రైట్ ఆన్ చేశాను, రైట్ ఆన్ అయింది. సో గైస్, వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.